హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మా మిద్దె తోట వీడియో అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం మందారం చెట్టు అండి, బిస్కెట్ కలర్ మందార పూలు. ఇవేమో షో చెట్లు, కలర్ కలర్ పూస్తాయి. ఒక 3-4 కలర్స్ ఉంటాయండి అందులో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మల్లె చెట్టు ఉంది అండ్ జామ చెట్లు ఉన్నాయండి. ఇవి కూడా షో చెట్లు అండి, ఎల్లో కలర్, పింక్ కలర్. ఇదేమో పోక బంతి పూల చెట్టు. అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయల చెట్టు ఉందండి, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కాసినాయి. అండ్ ఇంకా చామంతి చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో ఏమో రోజ్ చెట్టు ఉంటాయి కదా, వాటి కొమ్మలు నాటు పెట్టాను, అవి మొత్తం చిగురు వేసుకొచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి చిట్టి గులాబీ చెట్టు, చాలా మొగ్గలు వచ్చిందండి చెట్టుకి. మాత్రం ఒకే కొమ్మకి 30+ మొగ్గలు వచ్చాయి, చాలా బాగుంది కదా. ఇదిగో ఇవన్నీ పూలు పూసాయండి, పింక్ కలర్, చిట్టి గులాబీలు. అండ్ ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది ఇంకొక రకం చిట్టి గులాబీ, ఇదేమో నాటుదండి. అండ్ ఇది కూడా ఇంకొక రకము, లైట్ పింక్, చిట్టి గులాబీనే. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ చామంతి చెట్టు. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ విత్ మెరూన్ వస్తుందండి మధ్యలో కొంచెం లైట్గా. అండ్ ఇదేమో వైట్ది కానీ ఇంకా పుయ్యలేదు, ఇప్పుడే మొత్తం మొగ్గలు వచ్చింది. ఇంకా ఇక్కడేమో రిక్కవి మెరూన్ కలర్, మెరూన్ కలర్ చామంతి పూలు అండి. ఇంకా ఇందులో కాడమల్లి చెట్టు కూడా ఉందండి, అవి కూడా మొగ్గలు వచ్చినాయి. ఇదిగో పూలు కూడా పూస్తుంది, చాలా మొగ్గలేసిందండి కాడమల్లి చెట్టు కూడా. అది పెట్టి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు పూస్తుంది. ఇది ఇంకో రోజ్ చెట్టు అండి, నాటు గులాబీ, లైట్ పింక్ కలర్ది. అండ్ ఇదేమో వైట్ చామంతి చెట్టు, రిక్కగా పూస్తుంది. ఇవి కూడా చాలా బాగా పూస్తాయండి. ఇవేమో ముద్ద చామంతి అండి, తెల్లది. ఇది ఇంకొక రోజ్ చెట్టు కూడా ఉందండి ఇక్కడ, అది కూడా నాటు గులాబీనే, థిక్ పింక్. అండ్ ఇందులో వచ్చేసి పచ్చిమిరపకాయల చెట్లు ఉన్నాయి, అందులో కూడా పచ్చిమిరపకాయలు కాసినాయి. అండ్ ఇది వచ్చేసి నల్లెర, అది సందులో నుంచి కిందికి వేసానండి, అది కిందికి పారుకుంటూ వెళ్తుంది. ఇది వచ్చేసి బచ్చల కూర చెట్టు అండి. అండ్ ఇందులో వచ్చేసి శంకుపూల చెట్టు పెట్టాను, అలాగే రోజ్ చెట్టు కొమ్మలు కూడా నాటి పెట్టాను. అండ్ ఇందులో కరివేపాకు చెట్లు పెట్టానండి, ఇంకా టమాటో చెట్లు కూడా, ఒక 4 టమాటాలు కాసినాయి. ఇందులో కూడా మిర్చి చెట్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకొంచెం చిట్టిగా పూస్తుందండి, ఇది కూడా అందులోనే ఒక టైప్ అన్నమాట, వాటంత పెద్దగా పూయట్లేదు. ఇవేమో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, మన ఆయిల్ డబ్బాలు, వాటిల్లో మట్టి పోసి ఇలా కలర్ కలర్ పూలు షో చెట్లు ఉంటాయి కదా, అవి పెట్టాను. ఈ మొక్క వచ్చేసి ఇది చాలా మంచిదంటండి, ఇంట్లో ఉంటే ఇది గాలిలో ఉన్న లెడ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసేస్తుందంట, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట ఈ చెట్టు. ఇది చైనా వాళ్ళ మనీ ప్లాంట్ అంటారంట. ఇదేమో వైట్ కలర్ మందారం చెట్టు అండి, ఇందులోనే పింక్ కలర్ లిల్లీ ఉంది. ఇదేమో పుదీనా. అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. అండ్ ఇదేమో వైట్ కలర్ లిల్లీ. అన్ని చెట్లు ఒకేలాగా ఉన్నాయండి, కాకపోతే అందులో 3-4 రకాలు ఉన్నాయి. అండ్ మనీ ప్లాంట్ కూడా పెట్టానండి ఇందులో, అది పారుకుంటూ వెళ్తుంది. అండ్ ఇవి వచ్చేసి షో ప్లాంట్స్ ఇంటి ముందు పెట్టుకోవడానికి, వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. అండ్ ఇది వచ్చేసి శంకుపూల చెట్టు, బ్లూ కలర్ శంకుపూలు. అండ్ లెమన్ గ్రాస్ అండి, లెమన్ గ్రాస్ చాలా మంచిదని పెంచుతున్నాము. అండ్ ఇందులో కూడా తమలపాకుల చెట్టు ఉందండి, తమలపాకుల చెట్టు. అండ్ ఇదేమో వైట్ రోజ్ చెట్టు అండి, ఇంకా పుయ్యలేదు అది. ఇది వచ్చేసి రెడ్ కలర్ రోజ్ చెట్టు, ఇది మెయిన్ శంకుపూల చెట్టు అండి. ఇందులో కూడా మనీ ప్లాంట్స్ అవన్నీ పెట్టాము. అండ్ ఓమాకు చెట్టు అండి ఇది. ఫైనల్గా ఇదండి మా మిద్ది తోట. ఇది వచ్చేసి పూలల్లో కట్టే ఆకు ఉంటుంది కదా అండి, గార్డెన్ది. ఇదండి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను నా చెట్లన్నీ.
బాగున్నాయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.